మీరు తాజాగా చూసే ఉంటారు మరొకసారి ఇది రెండోసారి నాకు తెలిసి ధర్మాన ప్రసాదరావు గారు మీ ఎమ్మెల్యే దిక్కా స్వరం వినిపించడం అది కూడా మీ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాల మీద తాజాగా జిల్లాల విభజన సంబంధించి ప్రస్తావన వచ్చినప్పుడు ఇది అశాస్త్రీయంగా జరిగితే ఇబ్బందులు తప్పో మళ్ళీ ఎనభై ఏళ్ల పాటు వెనక్కి వెళ్ళిపోతుంది శ్రీకాకుళం జిల్లా అంటూ ఆయన పెదవి విరిచిన సందర్భం దీన్ని ఎలా చూడాలి మీ పార్టీ నేత అయ్యుండి మీ పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి మీ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడాన్ని మీరు ఎలాగా స్పందిస్తారు ఇది చూసేదేం లేదు సార్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం క్రమశిక్షణగా వీళ్ళందరిని కూడా లైన్లో పెట్టాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది నిన్న ఇక్కడ ఎంపీ గారు కూడా అనవసరంగా మాట్లాడుతున్నారు ఇదే ధర్మాన ప్రసాద్ అసెంబ్లీలో ఎంత చక్కగా వివరించారు ఈ స్పె ఆ మూడు రాజధానుల విషయంలో కానీ ఇంకోటి ఇంకోటి కానీ ఎవరో చేయనటువంటిది మాకు చేశారని చెప్పి ఇదే సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి ఈయన ఎంత చక్కగా వివరించారు కాంగ్రెస్ పార్టీలో కూడా ఈయన రాజశేఖర రెడ్డి గారి శిష్యులండి ఈయన చక్కగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందని ఈయన అనేక సార్లు చెప్పారు ఇదే చంద్రబాబు నోరు మూపించారు అనేక మంది నోర్లు మూపించారు ఇవాళ ఆళ్ళ జిల్లాలో ఎదురులేని నాయకుడిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు చేసిన అవినీతి పనులు కూడా నిరసించి ఆయన్ని చక్కగా ఈఎస్ఐ వాళ్ళతో ఎంక్వైరీ చేయించి విజిలెన్స్ వాళ్ళతో చేయించి అరెస్ట్ చేయించారు ఆయనకి ఎదురు లేకుండా చేశారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇవాళ ఈ మండలాలని అయ్యని మాట్లాడతాం మంత్రి పర్వ రాలేదని చెప్పి ఆ విధంగా మాట్లాడతాం చాలా తప్పు అండి అది చాలా తప్పు ఇవాళ ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు ఇతర దేశాలు కూడా మెచ్చుకుంటున్నాయి కరోనా విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి అభివృద్ధి అవి చేసేట టెస్టులు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన ప్రతిపక్షం ఆయన మోడీ గారు కానీ చంద్రబాబు కానీ ఇంకోళ్ళు కానీ ఎవరు నోరెత్తుకోకోకుండా ఇలాంటి టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి తెస్తున్నారు ఎలా ఖర్చు పెడుతున్నారు ఎలా చేస్తున్నారు ఓ పక్క చూస్తేనేమో ఇక్కడ రాజధాని చంద్రబాబు వాళ్ళతో ఆ కమ్యూనిటీ వాళ్ళతో వాళ్ళతో అమరావతి ప్రజలతో నానా మాటలు పడతా ఉంటే తీసుకొచ్చి మీకు రాజధాని ఏర్పాటు చేస్తుంటే మీరు హ్యాపీగా ఉండాల్సింది పోయి మీరు ఇన్నాళ్ళు మంత్రులుగా ఉన్నారు ఏనాడైనా ఆ శ్రీకాకుళం లే పలాస టెక్కలి ఆ చుట్టుపక్కల ఆ పార్వతీపురం కానీ ఇంకోటి కానీ ఆ ఏరియాలో మీరు ఎప్పుడన్నా డెవలప్ చేశారా మీరు ఎన్నాళ్ళు మంత్రిగా ఉన్నారు మీ ఫ్యామిలీ మీరు చేయాల్సింది పోయి ఇవాళ ఇవాళ అధికార పార్టీ గౌరవని లేని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు నాకు కావాలని చెప్పి చేస్తుంటే ఆయన్ని ఈ విధంగా బయట ఉండి మీరు మాట్లాడితే జరిగేదేం లేదండి ఇవాళ నూట యాభై ఒక్క సీట్లతో గెలుచుకున్నామండి ప్రజలందరూ కూడా ఎయిటీ టూ పర్సెంట్ మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము అధికారం చలాయించుకుంటున్నాం ఈ ఐదేళ్లలో మీరు అనామకులుగా ఒంటరిగా నిలుస్తారే కానీ జగన్మోహన్ రెడ్డి మూడు టర్ముల వరకు కూడా ఆయనకి తిరుగులేదు మీరు ఇలాంటి మాటలు తగ్గించి నాయకులతో కలిసి కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి మీ గౌరవం మీరు మాట్లాడినప్పుడు ఆ రోజు అసెంబ్లీలో అందరూ అప్రిషియేట్ చేశారు సబ్జెక్ట్ వైడ్గా నిదానంగా చక్కగా క్లారిటీగా చెప్పావు ఆ నిదానం ఆ ఆలోచన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ పార్టీని ప్రశ్నించేటప్పుడు నీకు తెలియదా నీకు తెలియదా ఫస్ట్ ప్రిఫరెన్స్లో మీకు మంత్రి పదవులు ఇవ్వలేదనే మీ కోపమంతా చెప్ప ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి